రిజర్వేషన్లు హక్కుల సాధన కోసం ఓసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలని ఓసీ సంఘం జిల్లా అధ్యక్షులు జనగం సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఓసీ కులస్తులంతా ఒక్కచోట చేరి సమావేశమయ్యారు. రిజర్వేషన్లు హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు సభ్యులు ఈ సందర్భంగా తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ప్రణాళిక రూపొందించుకుని అందరూ ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. ఇక విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కలిసికట్టుగా పోరాడితేనే ఏదైనా సాధ్యమవుతుందని తీర్మానించుకున్నారు. ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మా హక్కుల సాధనకై, మా రిజర్వేషన్ల పోరాటంపై సిద్ధం కావాలని చెప్పేసి పిలుపుని ఇవ్వడం జరిగింది. మాకు రిజర్వేషన్ల వ్యవస్థలు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలు కావచ్చు, చాలా అన్యాయానికి గురవుతున్నాం మేము. కాబట్టి మా పిల్లల కోసం, మా రిజర్వేషన్ల కోసం మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. రాబో రోజుల్లో మరి 9వ తారీఖు నాడు చాలా పెద్ద ఎత్తున మరి ఒక బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు నాడు అన్ని సంఘాలకు ఒకటే విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మా హక్కుల సాధనకై, మా రిజర్వేషన్ల పోరాటంపై సిద్ధం కావాలని